హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మాటలు. నేను మీ శ్రీలత. తన్నిన కడుపులో పెట్టుకొని మోయడం మాత్రమే తెలుసు, తిట్టిన మనసులో పెట్టుకొని ఏడవడం మాత్రమే తెలుసు. అమ్మ కదా, తన ఆయువునే ఆరోప్రాణంగా మలిచి జన్మనిచ్చి నీ ముసిముసి నవ్వులను చూసి మైమరచేయను అమ్మ. భగవంతుడు అనునిత్యం మనకు తోడుగా ఉండేందుకు ప్రసాదించిన వరమే అమ్మ. అమ్మ ఎవరినైనా మరిపించగలదు, కానీ అమ్మ స్థానాన్ని ఎవరూ మరిపించలేరు. ఎంత గొప్పది తల్లి ప్రేమ! జీవితంలో త్యాగం చేసేది నాన్న, జీవితాన్నే త్యాగం చేసేది అమ్మ. నాన్న 60 ఏళ్లకు రిటైర్ అవుతారు, కానీ అమ్మ ఎప్పటికీ కాదు. ఆమె తన భర్త కోసం పనిచేస్తుంది, తన పిల్లల కోసం పనిచేస్తుంది, తన మనవళ్ళ కోసం పనిచేస్తుంది. అమ్మ అందరి కోసం పనిచేస్తుంది. అందరూ రిటైర్ అవుతారు, కానీ అమ్మ ఎప్పటికీ రిటైర్మెంట్ తీసుకోదు. అన్నం కలిపి గోరుముద్దగా పెట్టేటప్పుడు తన బిడ్డపై ఉన్న ప్రేమను కూడా కలిపి పెడుతుంది. ఆ బిడ్డ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటే బిడ్డ కడుపు నిండుతుంది. లేదో తెలియదు, కానీ ఆ తల్లి కడుపు ఆనందంతో నిండిపోతుంది. అదే తల్లి ప్రేమ. బాధలో ఉన్నప్పుడు బంధువులు, కష్టాల్లో ఉన్నప్పుడు కన్నవాళ్ళు, సంతోషంలో ఉన్నప్పుడు స్నేహితులు గుర్తుకొస్తారు, ఆకలితో ఉన్నప్పుడు మాత్రం అమ్మ గుర్తుకొస్తుంది. ఈ లోకంలో నువ్వు ద్వేషించినా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారంటే అది కేవలం అమ్మ మాత్రమే. అమృతం లాంటి ప్రేమను చూపించేది అమ్మ. ఆప్యాయత అనురాగం పంచేది అమ్మ. సరే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి విషయాల కోసం ఈ ఛానల్ని తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.